नंबर 8 సౌత్ ఆఫ్రికా। ఈ లిస్ట్లో సౌత్ ఆఫ్రికా పేరు ఉండడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే మనందరికీ తెలిసిందే సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కనీసం ఇప్పటివరకు వరల్డ్ కప్ ఫైనల్కి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అండ్ దీనివల్లే వాళ్ళకి చాకర్స్ అనే పేరు కూడా ఉంది. మరి అలాంటి సౌత్ ఆఫ్రికా టీం ఈ లిస్టులోకి ఎందుకు వచ్చింది? సో సౌత్ ఆఫ్రికా టీం అయితే ఇప్పటివరకు ఒక వరల్డ్ కప్ కూడా గెలవలేదు. బట్ స్టిల్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఐసీసీ నిర్వహించే ఒక ట్రోఫీని గెలుచుకున్నారు, అది కూడా ఇప్పుడు 24 ఏళ్ల క్రిందట. సో 1998 సంవత్సరంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అని చెప్పి ఒక కొత్త టోర్నీని స్టార్ట్ చేశారు. అండ్ ఇది కూడా వన్డే వరల్డ్ కప్ లానే 50 ఓవర్స్ ఫార్మాట్. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా తక్కువ టీమ్స్ ఉంటాయి. నాకు తెలిసి మ్యాక్సిమం ప్రజెంట్ అయితే 8 టీమ్స్ ఛాంపియన్స్ ట్రోఫీని ఆడుతున్నాయి. సో ఐసీసీ మొదటిసారి నిర్వహించిన ఈ ఛాంపియన్స్ ట్రోఫీను సౌత్ ఆఫ్రికా వాళ్ళే గెలుచుకున్నారు. బట్ సౌత్ ఆఫ్రికా టీం యొక్క బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ట్రోఫీ గెలిచిన తర్వాత ఇంకెప్పుడు కూడా మరో ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయారు. నెంబర్ 7 న్యూజిలాండ్. ఈ టీం కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు. బట్ స్టిల్ న్యూజిలాండ్ టీం దగ్గర ప్రజెంట్ 2 ఐసీసీ ట్రోఫీస్ ఉన్నాయి. అండ్ వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీ. సో న్యూజిలాండ్ టీం 2000వ సంవత్సరంలో నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్స్గా నిలిచారు. బట్ ఆ తర్వాత న్యూజిలాండ్ టీం ఎప్పుడు కూడా వైట్ బాల్ క్రికెట్లో ఐసీసీ నిర్వహించిన ట్రోఫీస్ ఏమీ గెలవలేకపోయింది. ఇక న్యూజిలాండ్ గెలుచుకున్న రెండో ఐసీసీ ట్రోఫీ WTC. సో ఈ ట్రోఫీ అయితే రీసెంట్గానే స్టార్ట్ అయింది అండ్ ఒక్క ఎడిషనే పూర్తయింది. సో 2021 సంవత్సరంలో నిర్వహించిన WTC ఫైనల్లో న్యూజిలాండ్ టీం ఛాంపియన్స్గా నిలిచారు. అయితే కొంతమంది అనొచ్చు గతలా ఉండి ఈ ట్రోఫీను ఇంతకుముందు కూడా ప్రజెంట్ చేసేవారు కదా అని చెప్పి. అఫ్కోర్స్ చేసేవారు, బట్ ఇంతకుముందు ఐసీసీ టెస్ట్ టీం యొక్క ర్యాంకింగ్స్ని బట్టి ఈ రెండులో ఎవరు టాప్లో ఉంటే వాళ్ళకి గతని ఇచ్చేవారు. కానీ రీసెంట్గా చూసుకుంటే ఫార్మాట్ మొత్తం మారిపోయింది. దాదాపు 2 ఇయర్స్ పాటు ఒక లాంగ్ టోర్నమెంట్ పెట్టి ఒక ఫైనల్ మ్యాచ్ నిర్వహించి ఆ ఫైనల్ మ్యాచ్లో గెలిచిన వాళ్ళకు ఈ గతనిస్తున్నారు. అంటే ర్యాంకింగ్స్ని బేస్ చేసుకుని ఐసీసీ అయితే ట్రోఫీని ప్రజెంట్ చేయట్లేదు. దీంతో మనం ఇక్కడ నుండి WTC ట్రోఫీని కూడా ఒక ఐసీసీ ట్రోఫీలోనే చూడాలి. సో ప్రజెంట్ చూసుకుంటే మనకు టెస్ట్ ఫార్మాట్లో 1, వన్డే ఫార్మాట్లో 2, మరి T20 ఫార్మాట్లో 1, ఓవరాల్గా 4 ఐసీసీ ట్రోఫీస్ ఉన్నాయి. నెంబర్ 6 శ్రీలంక. ఇప్పటివరకు శ్రీలంక టీం అయితే 3 ఐసీసీ ట్రోఫీలు గెలుచుకుంది. అండ్ వాళ్ళు గెలుచుకుని 3 ఐసీసీ ట్రోఫీస్ కూడా డిఫరెంట్ ట్రోఫీస్. అంటే శ్రీలంక టీం ఇప్పటివరకు ఒకే ట్రోఫీని 2 సార్లు గెలవలేకపోయింది. సో ముందుగా చూసుకుంటే 1996 సంవత్సరంలో శ్రీలంక టీం ఒక వన్డే వరల్డ్ కప్ గెలిచారు. అండ్ ఆ తర్వాత 2002 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నారు. బట్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్ళు ప్యూర్ విన్నర్స్ కాదు, ఇండియాతో కలిసి కప్ను షేర్ చేసుకున్నారు, అంటే జాయింట్ విన్నర్స్. ఇక చివరిగా శ్రీలంక టీం 2014 సంవత్సరంలో T20 వరల్డ్ కప్ను గెలుచుకున్నారు. సో ప్రజెంట్ అయితే శ్రీలంక టీం దగ్గర 3 ఐసీసీ ట్రోఫీస్ ఉన్నాయి. నెంబర్ 5 పాకిస్తాన్. వీళ్ళు కూడా సేమ్ శ్రీలంక టీంలానే ఐసీసీ నిర్వహించే 3 డిఫరెంట్ ట్రోఫీస్ను గెలుచుకున్నారు. అంటే పాకిస్తాన్ కూడా ఇప్పటివరకు ఐసీసీ పెట్టే ఈ ట్రోఫీను 2 సార్లు గెలవలేదు, ఒక్కసారి మాత్రమే గెలిచింది. అండ్ వీళ్ళ ట్రోఫీ కలెక్షన్ ఒకసారి చూసుకుంటే ముందుగా 1992 సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ గెలిచారు. బట్ ఆ తర్వాత ఎప్పుడు కూడా మరోసారి ఈ వన్డే వరల్డ్ కప్ను గెలవలేకపోయారు. ఇక సెకండ్ ఐసీసీ ట్రోఫీ చూసుకుంటే 2009 సంవత్సరంలో T20 వరల్డ్ కప్ను గెలుచుకున్నారు. అలాగే చివరిగా 2017 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచారు. సో ప్రజెంట్ పాకిస్తాన్ టీం దగ్గర అయితే 3 ఐసీసీ ట్రోఫీస్ ఉన్నాయి. మరి ఫ్యూచర్లో వీళ్ళు మరో ట్రోఫీని గెలుచుకుంటారో లేదో మీరు కింద కామెంట్ చేయండి. నెంబర్ 4 ఇంగ్లాండ్. క్రికెట్కు పుట్టినీలుగా చెప్పుకునే ఇంగ్లాండ్ టీం ట్రోఫీస్ విషయంలో మాత్రం చాలా వెనకబడిపోయారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఒక వన్డే వరల్డ్ కప్ను గెలవడానికి దాదాపు 55 సంవత్సరాలు పట్టింది. సో క్రికెట్లో ఒక దిగ్గజ దేశంగా ఉన్న ఇంగ్లాండ్ టీం మొదటిసారి 2010 సంవత్సరంలో T20 వరల్డ్ కప్ను గెలుచుకున్నారు. అండ్ వాళ్ళు గెలుచుకున్న మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అయితే ఇదే. ఇక తర్వాత 2019 సంవత్సరంలో వాళ్ళు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్ కప్ను మొట్టమొదటిసారి గెలుచుకున్నారు. బట్ అది కూడా ఒక కాంట్రవర్షియల్ వేలో. ఎనివే వాళ్ళు కప్ ఎలా గెలుచుకున్నా కానీ ప్రజెంట్ వన్డే ఫార్మాట్లో డిఫెండింగ్ ఛాంపియన్స్. ఇక ఇంగ్లాండ్ టీం చివరిగా తమ 3 ఐసీసీ ట్రోఫీను 2022 సంవత్సరంలో గెలుచుకున్నారు, అంటే ఈ ఏడాది. సో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన T20 వరల్డ్ కప్లో 2వ సారి ఛాంపియన్స్గా నిలిచిన ఆ టీం వెస్టిండీస్ సరసన చేరింది. అండ్ ఆల్సో ఇప్పుడు T20 ఫార్మాట్లో కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్గా మారారు. సో ప్రజెంట్ ఇంగ్లాండ్ టీం అటు వన్డే ఫార్మాట్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్స్ అండ్ ఇటు T20 ఫార్మాట్లో కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్. అండ్ ఇప్పటివరకు ఈ టీం కూడా ఇలా ఒకేసారి 2 ఫార్మాట్స్లో డిఫెండింగ్ ఛాంపియన్స్గా ఉండడం అనేది జరగలేదు. నెంబర్ 3 వెస్టిండీస్. ఇప్పుడంటే కొంచెం వీక్గా కనబడుతూ క్వాలిఫైర్స్ ఆడుతున్న వెస్టిండీస్ టీం ఒకప్పుడు ట్రోఫీస్ కలెక్ట్ చేయడంలో టాప్లో ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ ఐసీసీ నిర్వహించిన మొదటి 3 వన్డే వరల్డ్ కప్స్లో వాళ్ళు చాలా సునాయాసంగా ఫైనల్స్కి వచ్చారు. సో వెస్టిండీస్ టీం అయితే ఇప్పటివరకు 5 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. అండ్ వీటిలో చూసుకుంటే మొదటిగా 1975 సంవత్సరంలో ఇనాగ్రల్ వన్డే వరల్డ్ కప్ను గెలుచుకున్నారు. అలాగే నెక్స్ట్ టైమే 1979 సంవత్సరంలో నిర్వహించిన రెండో వన్డే వరల్డ్ కప్ను కూడా వెస్టిండీస్ టీమే గెలుచుకుంది. బట్ ఈ 2 వన్డే వరల్డ్ కప్స్ను గెలుచుకున్న వెస్టిండీస్ టీం ఆ తర్వాత ఇప్పుడు కూడా మరోసారి వరల్డ్ కప్ను గెలవలేదు. అయితే వరల్డ్ కప్స్ తర్వాత 2004 సంవత్సరంలో ఐసీసీ నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నారు. సో వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్ టీంకు 3 ఐసీసీ ట్రోఫీస్ ఉన్నాయి. ఇక T20 ఫార్మాట్ విషయానికి వస్తే వాళ్ళు 2 సార్లు ఛాంపియన్స్గా నిలిచారు. 2012 సంవత్సరంలో మొదటిసారి T20 వరల్డ్ కప్ గెలవగా 2016 సంవత్సరంలో 2వ సారి T20 వరల్డ్ కప్ గెలిచారు. అండ్ T20 వరల్డ్ కప్ హిస్టరీలో 6 సంవత్సరాల వ్యవధిలో 2 సార్లు ఛాంపియన్స్గా నిలిచిన మొట్టమొదటి టీంగా నిలిచారు. సో ప్రజెంట్ వెస్టిండీస్ టీం దగ్గర అయితే 5 ఐసీసీ ట్రోఫీస్ ఉన్నాయి. నెంబర్ 2 ఇండియా. ఇప్పటివరకు మన టీమిండియా 5 సార్లు ఐసీసీ ట్రోఫీస్ని గెలుచుకుంది. అండ్ వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ద హిస్టారిక్ 1983 వన్డే వరల్డ్ కప్. సో ఆ వరల్డ్ కప్లో ఒక అండర్ డాగ్గా బరిలోకి దిగిన మన టీమిండియా ఎవరు ఊహించిన రీతిలో కప్పు గెలిచారు. బట్ ఆ తర్వాత అయితే దాదాపు 2 దశాబ్దాల కాలం వరకు మన టీమిండియా ఒక ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోయింది. ఈవెన్ 2002 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచినా కానీ అది ప్యూర్ విక్టరీ కాదు, ఐ మీన్ వన్ టీమ్ విక్టరీ కాదు. శ్రీలంకతో కలిసి జాయింట్ ఓనర్స్గా నిలిచారు. బట్ స్టిల్ ఇదైతే మన టీమిండియా ఒక ఐసీసీ ట్రోఫీ గెలిచినట్టే కౌంట్ అవుతుంది. ఇక రెండింటి తర్వాత మన టీం 2007 సంవత్సరంలో T20 వరల్డ్ కప్ను గెలుచుకున్నారు. అండ్ ఇక్కడ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక అండర్ డాగ్ బరిలోకి దిగి కప్పు గెలిచారు. ఇక తర్వాత 2011 సంవత్సరంలో 2వ సారి వన్డే వరల్డ్ కప్ గెలిచిన మన టీం 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. మరీ ముఖ్యంగా ఈ ట్రోఫీని మన టీమిండియా క్రికెట్ గాడ్ అయిన సచిన్కు ట్రిబ్యూట్గా ఇచ్చారు. ఇక తర్వాత 2 ఏళ్ల వ్యవధిలోనే మన టీమిండియా మరోసారి ఐసీసీ ట్రోఫీ గెలిచింది. సో 2013 సంవత్సరంలో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీను మన టీమిండియా గెలుచుకుంది. అండ్ మొట్టమొదటిసారి మన టీం ఈ ట్రోఫీని సింగిల్గా గెలుచుకున్నారు. బట్ ఎనివే ఈ ట్రోఫీ గెలుచుకుని 10 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటివరకు మన టీం మరోసారి ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయారు. మరి ఫ్యూచర్లో మన వాళ్ళు ఎప్పుడు ఐసీసీ ట్రోఫీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెంబర్ 1 ఆస్ట్రేలియా. ఐసీసీ ట్రోఫీస్ గెలవడంలో మాస్టరీ చేసిన ఆస్ట్రేలియా టీం ఇప్పటివరకు ఏకంగా 8 సార్లు ఐసీసీ ట్రోఫీస్ గెలిచింది. అండ్ వీటిలో చూసుకుంటే వన్డే వరల్డ్ కప్లో వీళ్ళ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. సో ఇప్పటివరకు ఆస్ట్రేలియా టీం అయితే ఏకంగా 5 సార్లు వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. అంటే సెకండ్ ప్లేస్లో ఉన్న ఇండియా మరియు వెస్టిండీస్తో పోల్చుకుంటే 3 ట్రోఫీస్ ఎక్కువ గెలుచుకున్నారు, ఈవెన్ డబల్ కంటే ఎక్కువ. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వన్డే వరల్డ్ కప్స్లో ఆస్ట్రేలియా టీం యొక్క డామినేషన్ ఏ రేంజ్లో ఉందనేది. ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కూడా వీళ్ళు 2 సార్లు ఛాంపియన్స్గా నిలిచారు. సో ఆస్ట్రేలియా టీం అయితే 1987 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఒక ఐసీసీ ట్రోఫీని గెలిచారు. బట్ ఆ తర్వాత పుష్కర కాలం పాటు వాళ్ళకి మరి ఐసీసీ ట్రోఫీ రాలేదు. అయితే 1999 సంవత్సరం నుండి మరలా ఐసీసీ ట్రోఫీలో వేట మొదలుపెట్టిన ఆస్ట్రేలియా టీం ఆ తర్వాత వరుస పెట్టి గెలుస్తూనే పోయింది. అది ఎంతలా అంటే 2003లో వన్డే వరల్డ్ కప్, 2006లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2007లో మళ్ళీ వన్డే వరల్డ్ కప్, 2009లో మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ. అంటే ఒక దశాబ్ద కాలంలోనే ఏకంగా 5 ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్నారు. అలాగే వన్డే వరల్డ్ కప్లో వరుసగా 3 సార్లు ట్రోఫీ గెలిచిన ఏకైక టీం ఆస్ట్రేలియా టీం. ఇక వీటితో పాటు 2015 సంవత్సరంలో 5వ సారి వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా టీం రీసెంట్గా 2021 సంవత్సరంలో మొట్టమొదటిసారి T20 వరల్డ్ కప్ను గెలుచుకున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ ఆస్ట్రేలియా టీం దగ్గర 8 ట్రోఫీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఐసీసీ ట్రోఫీస్ కాంపిటీషన్లో చాలా ముందు ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఉన్న ఇండియా కానీ లేదా వెస్టిండీస్ కానీ ఆస్ట్రేలియా కంటే 3 ట్రోఫీలు తక్కువ గెలిచారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆస్ట్రేలియా టీం ఐసీసీ ట్రోఫీస్ను ఏ రేంజ్లో డామినేట్ చేసింది అనేది. ఈవెన్ కొత్తగా స్టార్ట్ చేసిన WTCలో ఫస్ట్ టైం ఫైనల్స్కి వెళ్ళకపోయినా 2వ సారి మాత్రం ఖచ్చితంగా ఫైనల్స్కి వెళ్ళేలానే కనబడుతున్నారు. ఒకవేళ ఆస్ట్రేలియా టీం 2023 WTC ఫైనల్స్కి వెళ్ళి అక్కడ కూడా ఐసీసీ ట్రోఫీ గెలిచారంటే మొత్తం 4 రకాల ఐసీసీ ట్రోఫీస్ గెలుచుకున్న మొట్టమొదటి టీంగా చరిత్ర సృష్టిస్తారు. బట్ ఇదే రికార్డును ఆస్ట్రేలియా టీం కాకుండా ఇండియా కూడా సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన టీమిండియా కూడా 2023 WTC ఫైనల్స్కి వెళ్ళి కప్ గెలిచారంటే 4 రకాల ఐసీసీ ట్రోఫీస్ గెలుచుకున్న మొట్టమొదటి టీంగా నిలుస్తారు. అండ్ ప్రజెంట్ చూసుకుంటే WTC ఫైనల్స్కి వెళ్ళే అవకాశాలు 2 టీమ్స్కి ఎక్కువగా ఉన్నాయి. మరి 2 టీమ్స్లో ఏ టీం మొదటిసారి ఎవరిదైనా గంటను సాధిస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. Thank you for watching. Have a nice day.